దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజ్ ఛాలెంజ్ చేశారు. తాను ఒక సంస్కారం ఉన్న వ్యక్తులని, టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సంస్కారహీనుడని దుయ్యబట్టారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలు తెలుసని, అధిక మెజార్టీతో ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్షన్ నియమావళి ఏంటంటే ప్రత్యర్థిని అనవసరమైన పదాలతో దూషించకూడదు, ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. ఇది ఎలక్షన్ నియమావళి. కనీసం ఎలక్షన్ నియమావళి తెలియని సంస్కార హీనుణ్ణి తెలుగుదేశం అభ్యర్థిగా పెట్టండి. తెలుగుదేశం వాళ్ళ నేను క్వశ్చన్ చేస్తున్నా, ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా పార్టీలో పెట్టారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇంకొక మాట, నన్ను అవినీతపరుడు అన్నాడు అని అంటున్నారు కాబట్టి నేను దమ్ముంటే నా అవినీతి నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నా. కొన్ని వేల మందికి నేను సహాయం చేశా, ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ కొన్ని వేల మందికి నేను నా డబ్బులతో లైసెన్స్ ఇప్పించి సహాయం చేశా. నీవు నిజంగా దమ్ముంటే నా అవినీతి ఆరోపణల మీద దమ్ముంటే నువ్వు ముందుకొచ్చి దాన్ని నిరూపించమని నేను అతనికి ఛాలెంజ్ చేస్తున్నాను. అంతేకాదు, కులాల మీద చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ, డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా అనేక మీటింగుల్లో ఈ కులాల గొడవల మీద చిచ్చు పెట్టేది కూడా సొంగ రోషన్ గారే. నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు అన్ని కులాలని సమానంగా చూశాను తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదనేది మీ ప్రజలందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. అలాగే నేను నా ప్రత్యర్థి అయిన సొంగ రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను సంస్కారం తెలిసిన వ్యక్తిని, నేను నా ప్రత్యర్థిని నేను సమాన హోదాతో ఒక గొప్ప గౌరవంతోనే చూస్తాను తప్ప విజ్ఞత తప్పి సంస్కారహీనంగా పైగా ఈ ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి నేను ఎప్పుడు ఈ రోజు తోలనాడలేదు, ఆరోపించలేదు. ఇంకొక మాట చెప్తున్నాను, సింహం సింగిల్గానే వెళ్తుంది, కుక్కలు చాలా మరుగుతాయి. ఈరోజు అతను పాపం నేను మదపటేనికి వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు అనేక మొదుగుతాయి. నేను ఒక మదపటేనుగుని, నేను ఒక సింహాన్ని, నా యొక్క గొప్ప నాకు వచ్చే కీర్తి ప్రతిష్టలు కానీ నాకు వచ్చే ప్రజల్లో వచ్చే స్పందనలు కానీ అని ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది నేను అంటాను. ఎందుకంటే నేను ఏ రోజు కూడా నా ప్రత్యర్థి గురించి పల్లెత్తు మాట్లాడలేదు. ఇది నా సంస్కారం. అతను సంస్కారహీనుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గంలో గెలవలేకే కేసు వేసే పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. అతనికి ఏ కేసును ఎలా వేశాడో అతను సమాధానం చెప్పుకోవాలి. అతను నిరపరాధి అయితే అతను సమాధానం చెప్పుకోవాలి. అంతేగాని నేను కేసు వేయించారని ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం, అతనే గెలవలేక ఓడిపోతున్నాడని భయంతో చేసే ఆరోపణలు అని నేను చెప్తున్నా. సైకిల్కి గేర్లు ఎక్కడ ఉంటాయి? సైకిల్కి గేర్లు ఉండాలి సగటు వారు ఆయనకి స్పీడ్ పెంచమారండి, మాకు సంతోషమే. ఆయన స్పీడ్ పెంచితేనే కదా మాకు కూడా తెలిసింది ప్రత్యర్థి ఎంత గొప్పవాడైతే అంత బలంగా టీ కొనాలని నేను చూస్తాను. ప్రత్యర్థి గొప్పవాడిని సమవుజ్జిని ఎన్నుకోవాలని నేను చూస్తున్నా. కానీ ప్రత్యర్థి దగ్గర దమ్ము లేదు, ధైర్యం లేదు, వాటం భయంతో అతను ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు అర్థమైంది. ఏ రోజు నేను ఏ ప్రెస్ మీట్లో కూడా నా ప్రత్యర్థిని నేను దూషించలేదు, నా ప్రత్యర్థిని గౌరవిస్తాను. ఎందుకంటే సమవుజ్జితో పోటీ పడటం నా ధర్మం కాబట్టి నేను నా ప్రత్యర్థిని గౌరవిస్తాను. కానీ అతనే ఒక మతి భ్రమించి వాటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి అతని యొక్క మరి విమర్శలు తిప్పుకొట్టాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి, ఎప్పుడు కూడా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని కానీ లేదా ప్రత్యర్థిని కానీ ఇలా తోలనాడటం అనేది ఎలక్షన్ నియమావళికి విరుద్ధం. ఎలక్షన్ నియమావళి ప్రకారం ఎదుటి వ్యక్తులను గౌరవించాలి. ఇలా ఇంకొకసారి అతను మాట్లాడితే అతని మీద కేసు పెట్టి అతను డిస్క్వాలిఫై చేయించేస్తానని మీ అందరి ముందు గట్టిగా చెప్తున్నాను. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడకూడదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు, ఎలక్షన్ నియమావళి అంతకన్నా కాదు. ముందు ఆ పద్ధతులు నేర్చుకోమాలండి, సంస్కారం తెలుసుకోమాలండి, ఎలక్షన్ రూల్స్ని తెలుసుకోమాలండి ఆ సొంగ రోషన్ కుమార్ గారు, ఆ తర్వాత మాట్లాడమాలండి.